రోజున పాస్టర్ గారు అడిగారు అనమాట. అందరూ కూర్చుంటే ముందునే కూర్చొని ఒక ఆయన నిద్రపోతూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా చర్చికి వచ్చిన వెంటనే ఇంకా వెంటనే గుర్రమని స్టార్ట్ చేసేవాడు. అంత త్వరగా ఎలా నిద్ర వచ్చేదో తెలీదు. సో ఎప్పుడు ఇలా పడుకుండా పోతుంటే ఇలా కాదు, వీనికి సిగ్గొచ్చేలా చేయాలి అని చెప్పి పాస్టర్ గారు అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే, అందరూ కూర్చున్నప్పుడు పరలోకానికి వెళ్ళాలని ఎవరు అనుకుంటున్నారు అని అన్నారు. అంటే అందరూ లేచి నించున్నారు, ఆయనకి వినపడలా, నిద్రలో ఉన్నాడు కదా, అందరూ కూర్చోండి అన్నాడు. ఇప్పుడు నరకానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, లేచి నించండి అన్న టప్పని లేచి నించున్నాడు. అంతే, అందరూ బళ్ళు మొన్నవారు. ఎందుకు ఈయనేమన్నాడు, నరకానికి ఎవరు వెళ్ళాలని అనుకుంటున్నారు అని మెల్లుగాని లేచి నించండి అంటే లేచి నించండి అన్నది వినబడి టప్పని నించున్నాడు. నించొని అందరూ కూర్చుంటే పాస్టర్ గారు మీరు నేనే నించున్నామండి ఇంకెవరు నించోలేదు అన్నాడంట. చూసారండి, నించొని పాస్టర్ గారు అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఏమన్న అర్థం అంటే మీరు నేనే పోతామండి నరకానికి అని చెప్పడం. అందుకని నిద్రపోయేవారిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదంట. నిద్రపోతులు ఏం మాట్లాడతారో తెలీదు, నిద్రపోతులు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు, నిద్రపోతులు స్టీరింగ్ ఎటు తిప్పుతారో తెలీదు, నిద్రపోతులు ఎటువైపుకి వారి గమ్యాన్ని మలుచుకుంటారో తెలీదు. చాలామంది వారి జీవన విధానంలో నిద్రపోవడమే వారికి గమ్యం అన్నట్టుగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. అందుకోసమనే నిద్రపోతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు మడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. చూసారండి ఇక్కడ ఏమంటున్నాడు, సోమరి ఎందాక నీవు పండుకొందువు. అంటే పడుకునేవారు ఎవరండి, ఎక్కువ సమయం పడుకునేవారు ఎవరో తెలుసా, సోమరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. సోమరి ఎంతవరకు పడుకుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు తెలీదు. కొంతమందికి ఎప్పుడు పడుకుంటాడు తెలీదు, ఎప్పుడు నిద్ర లేస్తాడు తెలీదు. సమయం దొరికితేనే కొంతమంది ఇంకా పడుకోవడమే పనిగా పెట్టుకుంటారు. యోన ఎంతవరకు నిద్రపోయాడంటే, యోన యొక్క నిద్ర యోన మునిగిపోయేలా చేసింది. యోన మునిగిపోయేలా చేసింది ఏంటంటే యోన యొక్క నిద్ర. సో మనం ఎక్కువగా నిద్రపోతూ ఉండే పరిస్థితుల్లో ఉంటే మనం మునిగిపోయే పరిస్థితిలో ఉంటాం. రెండో వ్యక్తిని మనం సంసోని చూసినట్లయితే, ఈ వ్యక్తి ఏ సమస్యనైనప్పటికీ కూడా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యంలో ఉన్న సంసోను ఎప్పుడైతే ఒక స్త్రీ ఒళ్ళో నిద్రపోయాడో అతను తన బలాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఎంతవరకు నిద్రపోయాడంటే తన బలాన్ని పోగొట్టుకునేంతవరకు నిద్రపోయాడు. దేవుడు తనకిచ్చిన బలాన్ని పోగొట్టుకునేంతవరకు కూడా సంసోను నిద్రపోయాడు. చివరికి ఆ నిద్ర శాశ్వత నిద్రకి దారితీసింది. సౌలు ఎప్పుడైతే నిద్రపోయాడో తమ యుద్ధాయుధాలను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సౌలు యొక్క నిద్ర ఏం చేసిందంటే, తన్ని కాపాడుకోవడానికి తెచ్చినటువంటి ఆయుధాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా అవి పోగొట్టుకున్నాడు. ఆ యొక్క సమయంలో దావీదు అభిషిక్తుణ్ణి ముట్టకూడదు అన్న మనస్తత్వం కలిగిన వానికి ఆయుధాలు దొరికాయి గనక సరిపోయింది. కానీ అదే ఇంకొకరికైతే సౌలు రాజుని అక్కడనే చంపేద్దరు. సో ఒక వ్యక్తి యొక్క నిద్ర ఏం చేసిందంటే అతని యొక్క యుద్ధాయుధాలని పోగొట్టుకునేలా చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడబోవు రాత్రి ఆయన ప్రార్థనలో ఉండి రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వచ్చి వారందరితో అన్నాడు, మీరు కనీసం శోధనలో పడుకున్నట్లు మీరు మెలుకువగలిగి ప్రార్థించట్లేరా అని అంటుంటే వారు నిద్రపోతున్నారంట, ఆయన నిద్రించుట చూచి అని అన్నాడు. సో ఆనాడు శిష్యుల యొక్క నిద్ర ఎంతవరకు తీసుకెళ్ళిందంటే వారు శోధనలో పడిపోవడానికి కారణమైంది. ఎందుకోసం అంటే ఆ నిద్రపోవడం వల్లనే మల్కు అనే సేవకుని యొక్క చెవిని కత్తితో నరికేశాడు. కారణం ఏంటో తెలుసా, నిద్ర. సో నిద్ర అనేది శోధనలోనికి నడిపించింది. ఎంతమందిని మనం ఈ విధంగా చెప్పుకుందాం. చూసారండి, ఐతుకు అనే ఒక యవనస్తుడు పౌలు భక్తుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు నిద్రమత్తులో ఆ కిటికీలోంచి కింద పడిపోయినట్లుగా మనం చూస్తాం. క్రింద పడి చనిపోయిన వాడై, అర్థమవుతుందా మీకు? పౌలు భక్తుడు వాక్యం చెప్తుంటే 3వ అంతస్తులో మామూలుగా కూడా కూర్చోలేదు. చూసారండి, కొంతమంది యవనస్తులకి తిన్నగా కూర్చోబుద్దేదు, ఎక్కడ కూర్చున్నాడంటే 3వ అంతస్తులో కిటికీ మీద కూర్చున్నాడంట. బస్సులో సీట్లు ఉన్నా సరే కొంతమంది బస్సులో కూర్చోడు. ఎక్కడ కూర్చుంటారో తెలుసండి, ఫుట్పాత్ మీద కూర్చోవడం, ఫుట్పాత్ మీద వేలబడడం కొంతమందికి అలవాటు. అవన్నీ కూడా ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది. సో అలా పట్టుకున్నప్పుడు చల్ల గాలేసింది అనుకోండి, ఏమవుతాడండి, హ్యాండ్లు వదిలేస్తాడు వెంటనే. బస్సులోంచి కింద పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. సో నిద్రమత్తు ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోవడానికి కారణమైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక మనం టైమ్లీగా పడుకోవడం అనేది చాలా ముఖ్యం. నిద్ర అనేది ఎంత ముఖ్యమంటే, నిద్ర లేకపోతే నష్టాలు కూడా ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా పడుకోరో వారికి త్వరగా ముసలి రూపం వచ్చేస్తుంది. ముసలి అంటే క్రోకడైల్ కాదు, వృద్ధులు ఎలా ఉంటారు, రింకిల్స్ అయ్యి వచ్చేస్తాయి కదా, అటువంటి విధంగా మారిపోతుంది. అదేవిధంగా ఆయుష్ తగ్గిపోతుంది. అంత మాత్రమే కాకుండా బరువు పెరిగిపోతారు. అంత మాత్రమే కాకుండా జలుబు నుండి క్యాన్సర్ వరకు అన్ని వాళ్ళకే మొట్టమొదట అంటుకుంటాయి. నిద్ర సమయానికి కరెక్ట్గా పడుకోకపోతే, 6 నుంచి 8 గంటలు నిద్ర కనుక లేకపోతే
తప్పనిసరిగా ఇవన్నీ వస్తాయి. అందుకనే ఆయన కూడా విశ్రాంతి తీసుకోండి అని చెప్పిన మాటలు కూడా మనం చూస్తున్నాం. సో రోజుకి 6 నుంచి 8 గంటలు పడుకున్నామా, సూపర్, మన బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన యొక్క ముఖం బాగుంటుంది, మనకి రోజంతా పనిచేయడానికి ఫ్రెష్గా ఉంటుంది. కనుక మనం రోజులో 8 గంటలు పడుకున్నాము లేదో ఏదో విధంగా కిట్టించేయడానికి ప్రయత్నించాలన్నమాట, 8 అవర్స్. సో నాకు కూడా ఎక్కువ నిద్ర ఉండదు, అయినప్పటికీ కూడా ఏదో టైంలో పడుకోవడానికి ప్రయత్నిస్తాం. కనుక నిద్రపోకూడదు అని అంటలేదు, 7 నుంచి 8 గంటలు నిద్ర సరిపోతుంది. తండ్రి, ఈరోజు జర్నీలో ఏసయ్య మా అందరితో మీరుండండి, ఈరోజంతా నీతో కలిసి ప్రయాణం చేసే కృప మాకందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.